ఒరిస్సాలోని జగన్నాథ పూరి ఆలయంలో కృష్ణుడు రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తర్వాత వేడుకలు ప్రారంభిస్తారు. గుజరాత్ లో ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమిగూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్క సామాన్లన్నీ తీసుకొచ్చి వేస్తారు. మహారాష్ట్రలో హోళికా దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోలీ వేడుకకు ఒక వారం ముందు యువకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామాన్లు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మణిపూర్లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులిస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు జల్లుతారు. రాత్రి సమయంలో చిన్న పెద్ద అందరూ కలిసి ఒకచోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి రోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. సైనికుల పహారాలు, తుపాకుల చప్పుళ్లతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్లో సైనికులతో సహా అందరూ హోలీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగునీటిని ఒకరి మీద మరొకరు చల్లుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సనా అనే ఊళ్ళో హోలీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోలీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చకొట్టుడు కొడతారన్నమాట. దీన్నే వారు లఠ్మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాఠీ అని అర్థమట. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. పురాణ కాలంలో చిలిపి కృష్ణుడు తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్లను ఆట పట్టించాట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు కర్రలతో కృష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి ఈ పండుగ ఇలా జరుపుకోవడం జరుగుతుంది. పక్కనే ఉన్న కృష్ణుడి గ్రామం నందగావు నుండి మగవారు హోలీ ఆడడానికి గ్రామం రావడం, హుషారుగా హోలీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం, వారి చేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్నమాట. కాకపోతే ఆడవారు కొట్టే దెబ్బలు వారు ఢాలు వంటి దాన్ని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు. ఈ హోలీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండి ప్రిపరేషన్ జరుగుతుంది. అత్తలు తమ కోడళ్లకు ఆ నెల రోజులు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి. ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాదు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెప్తారు గ్రామస్తులు. మరో హోలీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు కరోర్మార్ హోలీ. ఇక్కడ వదినలు మరదిని పిచ్చకొట్టుడు కొట్టడం స్పెషాలిటీ. సంవత్సరం అంతా వారు తమ మీద వేసిన జోకులకు, సెటైర్లకు, టీజింగ్లకు ఆ రోజు కసి తీర్చుకుంటారన్నమాట. ఇది కేవలం కుటుంబం అంతా తమ విభేదాలను మర్చిపోయి కలిసిమెలిసి జీవించడానికి చేసుకునే పండుగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అని చెప్తున్నారు. విశేషం ఏంటంటే లాఠ్మార్ హోలీలా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు. ఆడవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండా కొట్టడం అనే కాన్సెప్ట్ ను ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలి లేదా తన్నులు తినాలి. చూసారా, ఒక్కో చోట ఒక్కో ఆచారం హోలీ చుట్టూ అల్లుకున్నాయి.